हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फर्स्ट टाइम ओक स्मॉल व्लॉग ट्राई चेसानु, जस्ट ए डे इन माय लाइफ मॉर्निंग रूटीन अंडी। एला उंदी, एमाइना सजेशन्स उंटे प्लीज कमेंट चेस चेप्पंडी। अंड मीलो एवरैना फर्स्ट टाइम ना चैनल चूस्तुंटे प्लीज डू सब्सक्राइब टू माय चैनल। డైలీ మార్నింగ్ లేవగానే అమ్మ కషాయం పెట్టుకొని తాగుతారు. నా ఫస్ట్ వ్లాగ్లో అమ్మ కనిపించాలి అని ట్రై చేశాను, బట్ అమ్మ నేను రెడీ కాలేదుగా వద్దు అంది. అండ్ ఈ కరోనా వచ్చాక మేడ్ని వద్దనుకున్నాము. సో వర్క్స్ అన్నీ ఇద్దరం షేర్ చేసుకుంటూ చేసుకుంటున్నాం. అలా ఇక్కడ మార్నింగ్ వెజల్స్ క్లీన్ చేస్తున్నాను. అంతకన్నా ముందే అమ్మ వాకిలంతా క్లీన్ చేసి ముగ్గు వేయడం అన్నీ అయిపోయాయి. సో నేను లేట్గా లేసాను కాబట్టి నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు అమ్మ వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటూ ఉంటారు. సో అందువల్ల ఎక్కువ వెజల్స్ ఏమీ ఉండవు మార్నింగ్కి. ఏవో ఇంకా ఉన్నవి ఆ కొన్ని క్లీన్ చేసేస్తాను. అండ్ ప్రెజెంట్ నేనున్నది తిరుపతిలో. ఇది అమ్మ వాళ్ళ హౌస్. మేము ఫ్యామిలీ ఉండేది బెంగళూరులో ఉంటాము. తర్వాత కషాయం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తాగుతారు. ఒకసారి అల్లం జామాకు, ఇంకొకసారి అల్లం తమలపాకు, ఇలా డిఫరెంట్గా తాగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ డైలీ కిచెన్ రూమ్ ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తాము. అండ్ వీక్లీ వన్స్ డీప్ క్లీన్ ఉంటుంది. అప్పుడు ఈ వాల్ పై వరకు క్లీన్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ మా సిస్టర్తో ఫోన్ మాట్లాడుతూ వర్క్ చేసుకుంటున్నాను, టైం వేస్ట్ కాకుండా ఉంటుందని. ఈ వీడియో మొన్న షూట్ చేశానండి, థర్స్డే. అండ్ ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ పూరి అండ్ అనప పప్పుల కుర్మ, సూపర్ కాంబినేషన్. అమ్మ ఈ కూర చాలా బాగా చేస్తారు, అది కూడా షేర్ చేసుకున్నాను, చూడండి. క్లీనింగ్ అంతా అయిపోయాక నా కోసం కొన్ని హాట్ వాటర్ పెట్టుకున్నాను. తర్వాత అమ్మ టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నారు. అన్నపప్పులు ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని తర్వాత రోజు మార్నింగ్ ఇలా పొట్టంతా తీసేసాము. తర్వాత ఒక గిన్నెలో పప్పులు ఇంకా కొన్ని క్యారెట్ ముక్కలు వేసి కొంత సాల్ట్ వాటర్ వేసి ఉడకనిచ్చుకోవాలి. అలానే కుక్కర్ తీసుకొని అందులో 3-4 పొటాటోస్ వేసి వాటర్ పోసి వాటిని కూడా ఒక 5 విజిల్స్ దాకా పెట్టుకున్నాము. అండ్ అవి ఉడికేలోగా ఇవన్నీ కట్ చేసుకున్నామండి. 2 ఆనియన్స్, 3 టమాటోస్, కొంచెం కొబ్బరి, కొద్దిగా అల్లం వెల్లుల్లి, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. అలానే కొద్దిగా కొత్తిమీర అండ్ నువ్వులు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకున్న మసాలా అంతా కూడా వేసుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. మసాలా అంతా బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలానే చిటికెడు పసుపు, 3-4 టేబుల్ స్పూన్ మిరప్పొడి, మనం కారానికి తగినట్టు వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అలానే మిక్సీ జార్లో ఉన్న మసాలా వేసాం కదా, తరువాత అందులో కొంత వాటర్ పోసి
కడిగి అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ తక్కువైనా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఉడకపెట్టుకున్న పొటాటోని పీల్ ఆఫ్ చేసుకున్నాము. అలానే అనపప్పులు క్యారెట్ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఈ మసాలాను కూడా కొంచెం సేపు ఉడికించిన తర్వాత అందులోకి ఈ పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ అనపప్పులు అలానే ఆ మసాలా రెండు కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటాము. తీసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనిస్తాము. ఇప్పుడు ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. మసాలా అంతా తీసేశాక ఆ పాన్ లో కూడా కొంత వాటర్ పోసి ఆ మసాలా అంతా నీట్ గా తీసి ఈ గిన్నెలోకి యాడ్ చేసేస్తాము. వావ్, సూపర్ టేస్టీ అనపప్పుల కూర రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీ, పూరీలోకి చాలా చాలా బాగుంటుంది. అలానే లాస్ట్లో కొంత కొత్తిమీర కూడా వేసి ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా. ఇక్కడ అమ్మ కొన్ని మిరియాలు ధనియాలు వేయించి పొడి చేసుకొని అది ఒక స్పూన్ యాడ్ చేశారండి, జస్ట్ కొంచెం మసాలా ఫ్లేవర్ కోసము. ఇది వేయకపోయినా పర్వాలేదు, ఇది ఆప్షనల్. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది అంటారు. అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను. అంతే అండి, ఇంకా ఇక్కడ నేను పూరి రెడీ చేసుకుంటున్నాను. స్మాల్ బ్లాగ్ మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈలోగా మా పాప కూడా రెడీ అయిపోయింది, అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్.